जाचे हवा हां जाचे नर्सिल बोलो बम्म में तो 2000 भोग में तो 2000 काल भोग में तो काल बम में आड़े पेल में तो काटे दान में तो कायल मेरे कौन साइड गए मेरे इकडे ग्राम सरपंच चूड़रा सर अच्छे नीक स्वीटा नीक मन
ఒక ఎంపీలో ఆ రేంజ్ లో పోటీ చేద్దాం. అరే మనకి అంత రేంజ్ లేదు కానీ వచ్చి పనిచేసే అవసరాలు ఉన్నాయి. ప్రెసిడెంట్ పోటీ చేద్దాం, ఇద్దరం పోటీ చేద్దాం. ఇద్దరం పోటీ చేస్తే డబ్బు ఎక్కువ వచ్చేస్తుంది. నువ్వు పార్టీలో పోటీ చేయి, నేను పార్టీలో పోటీ చేస్తాను. మనకు పార్టీ పని వస్తుందిరా బోల్డ్ డబ్బు. అది పార్టీ పని కొంచెం పెడేదా ఉంటావు, కొంచెం పెడేదాం. సరే అయితే నువ్వు నేను నగ్గ తప్పు కానీ పక్క మూడో పడికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు నగ్గవంగో నేను నీ పార్టీకి వచ్చేస్తాను. నేను నగ్గనుగో నువ్వు నా పార్టీకి వచ్చే ఎంతనే కొంచెం పెట్టేదాం. పోటీ చేద్దామనుకుంటున్నాం మనం, ఎంత బేవర్స్ గలం కదా. మనకి ఎవరన్నా మనం ఒకరు చూసి ఓటు వేస్తాడంటవా? మన భారతదేశంలో ఒక మందికో బిర్యానీకి ఓటేనాడు ఎవరు ఉంటాడరా? ఓ పని చేస్తుంది, నీ పక్క నీ కులబోళ్ళు నీకు వేస్తారు, వేస్తారు. నా పక్క నా కులబోళ్ళు వేస్తారు. కులబోళ్ళు మిగతా కులబోళ్ళు ఓ బిర్యానీకో ఓ మందుకో కొనేద్దాం. అంతకే కుదరకపోతే ఆడలు ఉన్నారంగా, ఆడలకో ఓ పిజ్జోటు లేకపోతే ఒక ఏంటిది ఏసీ ఒకటో ఏదో గిఫ్ట్ ఇచ్చేద్దాం. గిఫ్ట్ ఇచ్చేసి మరి అగ్గేలే ఎలాగైనా మరి ఇంక మా ఈ డ్రెస్లో మాత్రం మనం ఉండకూడదు. ఈ గెటప్పులతో మనం ఉన్నామంగ ముట్టుడు కూడా ఓటేడు. రేపు గెటప్పులో చేంజ్ చేద్దాం. చేంజ్ చేద్దాం సరే అయితే. అయితే ఇప్పుడు చూడు ఎరా బాబు, యాక్షన్ లేదండి కదా, ఎలా ఉందేంటి? ఎరా కళ్ళు కానీ దొబ్బునాయండి, కళ్ళు తోటి తీర్చుడు. ఇక్కడ బంగారులాగా ఉన్నాను, ఇక్కడ ఏదో పొరపడ్డాడు కానీ ఏమని చూద్దాం బాబు. సరే ఎరా పండగ కానీ పగడేసేలా వేస్తున్నారా? ఈ వేసాలేంటి, అవతారాలేంటి? ఇది తెలీదా ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, నువ్వు నాకు ఏళ్ళు రోయ్ చూద్దాం లేరా బాబు. చీకటిగా ఉందేంట్రా, టైం ఏమో 12 అవుతుంది. నాకు కూడా అలా ఉంది. బరి తెగించారని అనుకున్నాను కానీ ఎంతలా బరి తెగించారని అనుకోలేదు. ముందు కాల్జోలు తీయండి. ఒరే మన గట్టప్పులు ఎలా ఉన్నాయంట? ఉడతకే ప్యాంట షర్ట్ వేసినట్టు ఉంది. అదే ఏం కదండి ఫోన్లో మాట్లాడు. సరే అయితే ప్రజలు మన గురించి ఏమనుకుంటారంట? ఏమనుకుంటలేదులే. ఆడి మీద కోపడుతున్నారు, మనం ఒట్టు పోద్దు మరి. అవునరా నిజమేరా? ఒరే సీరిగా ఆగు. చెప్పరా. ఒరే నేను అసలు పోటీ చెప్తున్నాను రా. అయితే నీ ఓటును ఆకేరా బాబు, ఏమి మనసులో పెట్టుకోకుండానే. సర్లే చూద్దాంలే. సరే అయితే మరి. ఒరే ధర్మ చెప్పరా అంటే రేపు నుంచి మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. సరేరా ఏ విషయమైనా. సరేరా సరే పోరా పో. ఒరే నువ్వు రారా నడరా. ప్రిపరేషన్ రాలేదు, ఏ దిగాలి కూర్చున్నావే? లేదు బావా, మనకు రామానికి అన్యాయం జరిగిలా ఉందిరా. ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తే ధర
అమ్మగాడు చంటిగాడు అందులో పోటీ చేసేలా ఉన్నారా? నిజమే బాగా నువ్వు చెప్పింది, వాళ్ళు పోటీ చేస్తే గ్రామానికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మరి ఏం చేద్దాంరా? అయితే మా గ్రామంలో ఒక నిలబడతాం. అది నువ్వే ఉండొచ్చు కదా. క్రాంతికి ఎరా ప్రిపరేషన్ రాకుండా మీటింగ్ పెట్టారేంటి? సైలెంట్గా ఉన్నారు. ఇంటరా ఏం జరిగింది? ఏం లేదు, మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. వస్తే నుంచి ఒక నిలబడదామని ఉంది. అయితే నువ్వు నిలబడు. నా వల్ల కాదు. అయితే మనోడు నిలబెడతాం, కరెక్ట్గా సూట్ అవుతాడు. ఏం కాదు కానీ నిలబడతాయి. నేను నిలబడాలా? సరే, అయితే యుద్ధం మొదలైన తర్వాత కడ వరకు ఉంటాను అంటే ఖచ్చితంగా నిలబడతాను. ఉంటారా? అయితే సిద్ధంగా అండి, రేపటి నుంచే మన పొలిటికల్ వార్. ఒరే సర్పంచి పదవి అంటేనే కొంత తాగటమో బిర్యానీ తింటామో 5 సంవత్సరం ప్యాక్ ఆడతామో అనుకున్నాను. చాలా కష్టం రా బాబు. చాలా కష్టం. నా గుర్తు చెంచా అండి, చెంచా గుర్తుకి నీ ఓటేసి నన్ను గెలిపించు. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. రేపు నుంచి క్యాంపెయినింగ్ మొదలెడదాం. 2 వార్డులు చూడు, 2 మనోడు వస్తాడు, 2 నేను వస్తాను, మిగతా 4 మనోడు చూసుకుంటాను. మీ మేనిఫెస్టో చూశాను, చాలా బాగుంది. మీరు చేసే యాక్టివిటీస్ అని మేము కూడా మీతో పాలిటిక్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. మనం 4 ఉన్నాం కదా, వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుంది. మా కూడా రావద్దు. అందుకోసం బిర్యానీ ప్యాకెట్ కోసం, బండి లేంచే పెట్రోల్ కోసం ఏ పార్టీ అనకల్లా తిరగండి. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత గెలవాలా ఓడిపోవాలా అన్నది పొలిటీషియన్ ప్రాబ్లం, ఎవరిని గెలిపించాలన్నది మీ ప్రాబ్లం.
మంచి ఎట్టు ఉందో దాన్ని గెలిపిన తెలుసుకోవాలి. ఓకే అన్నయ్య, మా సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది, వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. నేను ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా, నా గుర్తు పెన్ పెన్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళు అయితే ఏసీలు ఫ్రిడ్జ్లు ఇస్తానన్నారు, మీరేమిస్తారు? ఏసీలు ఫ్రిడ్జ్లు నేను ఇవ్వను. మీరు నడవడానికి రోడ్వే ఇస్తా, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తా, బాత్రూమ్ కట్టుకోవడానికి డబ్బులు ఇప్పిస్తా, ఇలా అనారోగ్యంగా ఉంటే వైద్యం చేయిస్తా. చాలా మంది వచ్చి చెప్పిపోతున్నారు, ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందుకోసమే నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయట్లేదు, నేను ఇండిపెండెంట్ గానే నిలబడుతున్నాను, దాన్ని గెలిపించండి. సరే, థ్యాంక్ యూ. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, పెన్న గుర్తుకి మీ ఓటు వేసి నన్ను గెలిపించాలి. మా పార్టీ జెండా తప్పించి ఏ అభ్యర్థికి ఓటేయండి. అది ఏమన్నా భారతీయ జెండా అంటే అది కూడా నీలాంటి నాలుగు పెట్టింది అభ్యర్థిని చూసాడే భయ్యా. మన గ్రామంలో ఎవరు సర్పంచ్ అయితే అభివృద్ధి అవుతుందో వాళ్ళకి మీ ఓటు వేయండి సార్. పరశురాముని అంశవా హింసరణ జగధ్వంస రచనను చేసిన
చేస్తున్నామండి. ఆపోజిట్ మన కాంతిగడు ఫుల్గా ఉన్నాడండి, ఎలాగేమీ నగ్గలేండి. పాలిటిక్స్ లో పోటీ చేస్తున్నావా? పాలిటిక్స్ అంటే పాలు తాగినంత ఈజీ కాదురా, అది ఒక మహాయుద్ధం. ఆ యుద్ధంలో పోరాడి అలిసిపోయి ఏం చెయ్యాలో తెలియక పాకలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను. అంటే మీరు పోటీ తప్పదంటారా? తగ్గితే ఇది నగ్గాలండి, లేకపోతే నేను నగ్గాలి. తేడా పాడ వచ్చింది అనుకోండి, సీపు లెక్కల పురుగుల మంది అది చచ్చిపోతాను. ఎవడన్నావరాడు? క్రాంతి. క్రాంత. సరే, ముందెళ్ళి అది చేతులు పట్టుకోండి, కుదరకపోతే కాళ్ళు పట్టుకోండి. అది కుదరలేదనుకోండి ఏక పట్టుకోండి. అవన్నీ ఉంటేనే పొలిటీషియన్ అవుతాడు. ఆడి సంగతి చూసి మీ దగ్గరికి వస్తాం, నర్రా. ఆగు. అవసరం అయితే నాకు ఫోన్ చేయి. ప్రజలు గొర్రెలు అనుకున్నాను, వాళ్ళు తెలుగు మీరర్రా. నిజమేరా, మనం ఎన్ని గిప్పీలు ఇస్తున్నా కూడా క్రాంతికరంగా తిరుగుతున్నారు జనం. ఏదో విధంగా క్రాంతికారిని అడిగి ట్రాఫీ చేద్దాం. అది క్రాంతిగా, మా కాపీ జిడ్డు పోటీ నువ్వు చేస్తున్నావు, చెయ్యొద్దు. నువ్వు మాలో కలిసిపో, మొత్తం తోచేద్దాం. అలా చేద్దాం. పాలిటిక్స్ లోకి వచ్చింది, ప్రజల్ని దోచేద్దాం దాచేద్దాం అని. పాలిటిక్స్ లోకి రాలేదు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం. ఒరే ధర్మం, ఇల్లు మారింకా. పోనీ, మీ ఇద్దరు మారండి రా. సార్ కుర్చీ మాడుకుందాం, నాన్నగారు రమ్మన్నారు, వస్తావా? సరే వస్తా, వెళ్దామా? Thank you.
ఎక్కడ బయలుదేరేది? గ్రామంలో పెద్దలు పదవుల కోసం మీటింగ్ పెట్టారంట, ఎలాగైనా పనిచేసుకుంటారేమో, వారికి పదవి కావాలని అడగడానికి వెళ్తాను. నేను అక్కడికే బయలుదేరాను. రానండి, ఇద్దరు తిరుగు పదవుడు. కండిషన్స్ ఒకటే, ఎలక్షన్ జరగకూడదు. రెండు, కోటి రూపాయలు క్యాష్ ఇవ్వాలి. అది ఎలా కుదురుతుంది? గ్రామంలో 10 మంది మెంబర్లు ఉంటారు, 2 MPTCలు ఉంటారు, 1 సర్పంచ్ ఉంటాడు. 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే అయ్యే ఖర్చు ఒక్కో మెంబర్కి 1 లక్ష రూపాయలు అవుతుంది, ఎంపీటీసీకి వచ్చి 5 లక్షలు అవుతుంది, సర్పంచ్కి వచ్చి 25 లక్షలు అవుతుంది. ఇలా 2 పార్టీలు కలిపి 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు గ్రామానికి వచ్చి. ఆ 1 కోటి రూపాయలు నాకు ఇస్తే నేను ఈ పోటీలోంచి డ్రాప్ అయిపోతాను. ఎంపీటీసీ 1 నాకు, అయితే ఎంపీటీసీ 2 నాకు. మా కూడా ఇక్కడ తెగడం లేదు కానీ మీరు ఉండి తర చూద్దాం పక్కన ఉండండి. నాన్నగారు పక్కండి సార్. నాన్నగారు 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చేద్దాం, ఎంపిటీషన్ వాటి నెంబర్లో మనం ఎన్నుకుందాం. సరే. చెక్ బుక్ ఎదురా, పెన్ ఎదురా. ఇదిగో తీసుకో 1 కోటి రూపాయలు చెక్. ఇన్ని నీధులు చెప్పి గ్రామాన్ని ఉద్ధరించనని చెప్పి 1 కోటి రూపాయలు డబ్బు గమనైపోతావా? ఇన్ని నిలబడితే గ్రామానికి ఏదో ఉపయోగపడుతుంది అనుకుంటున్నా, ఇలా చేస్తావా? చే, మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే నేను పొలిటీషనే కావక్కర్లేదు. అభివృద్ధి చేయాలన్న తపన ఉంటే సరిపోతుంది. అందుకే ఈ చెక్ని మనం 10 వార్డుల్లో ఒక్కో వార్డుకి 10 లక్షలు చెప్పి ఇద్దాం. మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. చెక్కు తీసుకున్నాడు, గ్రామం నుంచి చెక్కేస్తాడు అనుకుంటున్నారా? నా గ్రామంలో ఏ పని జరగకపోయినా నేను పని చేయను, నా పెన్ పనిచేస్తుంది. సమాచార హక్కు చట్టానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నా గ్రామం కోసం నేను పని చేస్తాను, మీరు పని చేయండి. మనందరం కలిసి మన గ్రామాన్ని బాగు చేస్తారా? చెక్ పెట్టి చెక్ పట్టుకుపోయాడురా. సైనికుడే రాబోయ్, సలా సలా కొట్టి తీసి.
చేయుటంటే అది నీ సహనమే, అసలు దెయ్యమంటే అది నీ కోపమే. చెడునే వెంటనే వెంటాడి చంపరా, సహనం వేటుతో కోపమే తెంపరా. వీసం వెలిక తిప్పి ముందు తేరా, మోసం మక్కలు రుచి ముందరైరా. అన్నమయ్యే రుట్టు నే నమ్మడమే రైట్టు, నమ్మకమే ఆయుధమై నవ్వుతూ నువ్వు వచ్చావంటే పరారే పరారే. రెండు సార్లు మొత్తం నువ్వు జీవించరా, రక్తం